తెలుగువారి ఆత్మీయ వారధి టోరీకి స్వాగతం, సుస్వాగతం. మీరు వింటున్నారు లైఫ్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైనర్ ప్రోగ్రామ్ విత్ సాయిలక్ష్మి. ఈరోజు మన కార్యక్రమంలో ఉన్నారండి మనతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త హరీష్ చంద్ర ప్రసాద్ గారు. సార్, వెల్కమ్ టు టోరీ అండి. నమస్కారం అండి. సార్, మీ గురించి చెప్పండి. మీరు ఒక వ్యాపారవేత్తగా మీ జీవితాన్ని ఎలా ప్రారంభించారు? 1995లో నా ఎంటర్ప్రెన్యూర్ జర్నీ స్టార్ట్ అయిందండి. దట్ టైమ్ ఐ వాస్ 35 ఇయర్స్ ఓల్డ్. సో 1991లో మనకి పివి నరసింహారావు గారి సమయంలో ఎకానమీ ఓపెన్ అప్ అయింది. సో ఆ తర్వాత ఎక్కువ ప్రైవేటైజేషన్ అవ్వటం, మెయిన్గా ఎలక్ట్రిసిటీ సెక్టరు, నేను అదే సెక్టర్లో ఉండటంతో ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలన్న కోరికతో ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ ఎ కంఫర్టబుల్ జాబ్ అండ్ వెంచర్డ్ ఇన్ టు యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. ఫస్ట్ ఐ స్టార్టెడ్ ఐ జాయిన్ ల్యాంకో. రాజగోపాల్ నేను కలిసి వీ వర్క్డ్ ఆన్, అప్పుడు ల్యాంకో వాజ్ ఎ వెరీ స్మాల్ కంపెనీ. సో వీ వర్క్డ్ ఆన్ ఎ పవర్ ప్లాంట్, సక్సెస్ఫుల్గా చేసాం ల్యాంకో కొండపల్లి. సబ్సీక్వెంట్గా రాజగోపాల్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళిపోవడం 2004లో, నేను 2005 ఎండ్ అంటే బిగినింగ్ ఆఫ్ 2006లో మహాలక్ష్మి గ్రూప్ ఎస్టాబ్లిష్ చేసి, సో టుడే వీఆర్ ఇన్ ఎనర్జీ, అగ్రీ బిజినెస్, రియల్ ఎస్టేట్. సార్, ఇప్పుడు కొత్తగా వ్యాపార రంగంలోకి రావాలి అనుకునే వాళ్ళకి, కొత్తగా పరిశ్రమలు స్థాపించాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సార్? అంటే ఎప్పుడైనానండి, ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ కీప్ నాకింగ్ ఆన్ యువర్ డోర్, బట్ దానికి మనం రెడీ అయ్యి ఉండాలి. ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. మనకి మోస్ట్లీ మన అప్బ్రింగింగ్ మూలాన, మన ఎడ్యుకేషన్ మూలాన మనకి ఇండివిజువాలిటీ డెవలప్ చేయట్లా, మన ఎడ్యుకేషన్లో కానీ మన అప్బ్రింగింగ్లో కానీ. ఏదో ఒక ఉద్యోగం చేసుకోవటం, కంఫర్టబుల్గా ఉండటం, ఇదే మన డెవలపింగ్ నేషన్ లైక్ ఇండియా ఇలాంటి దేశంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరికీ జాబ్స్ క్రియేట్ చేయలేము ఎంటర్ప్రెన్యూర్స్ లేకపోతే. సో వీ షుడ్ బి జాబ్ క్రియేటర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ జాబ్ సీకర్స్. అది అవ్వాలి అంటే మొదటి నుంచి మనకి మన కల్చర్లో కూడా ఆ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది డెవలప్ అవ్వాలంటే రిస్క్ టేకింగ్, హార్డ్ వర్కింగ్, సిస్టమాటిక్గా ఉండటం లైఫ్లో, లాజికల్గా ఆలోచించటం, కొంచెం అంటే సోషల్ దృక్పథంతో చూడటం సొసైటీని, ఎకనామిక్స్ అంటే ఏంటో అర్థం కావటం, ఇలాంటి కొన్ని ఫ్యాసెట్స్ డెవలప్ చేసుకోవాలి మన పిల్లల్లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పిల్లలు బట్టి బట్టేసేసి ఎగ్జామ్స్ రాసేసి పాస్ అవుతున్నారు. బట్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా స్కూల్స్ వస్తున్నాయి, అక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళని రీసెర్చ్ చేయమంటున్నారు. ఇంటర్నెట్లోకి వెళ్ళి రీసెర్చ్ చేయి, ఎన్వైర్న్మెంట్ మీద ఒక ఆర్టికల్ రాయి అంటారు, హౌ టు ప్రొటెక్ట్ ఎన్వైర్న్మెంట్, లేకపోతే సోషల్ కాజెస్ మీద. సో పిల్లల్లో ఆ థింకింగ్ మొదలవుతుందన్నమాట. సో వాళ్ళు టెక్స్ట్ బుక్సే కాకుండా ఆ రీసెర్చ్ చేసి ఆ మైండ్ సెట్ డెవలప్ అయితే వాళ్ళకి ఆ ఎంటర్ప్రెన్యూర్షిప్ అది డెవలప్ అవుతుంది. దాంతోపాటు పేరెంట్స్ షుడ్ టీచ్ దెమ్ టు టేక్ రిస్క్ ఇన్ లైఫ్. రొటీన్గా అరే నువ్వు డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలి అని నేర్పకుండా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటని చూసి, సపోజ్ సంబడీ లైక్స్ మ్యూజిక్, యూ హ్యావ్ టు సర్పాస్, నువ్వు రెహమాన్ అవ్వాలి మ్యూజిక్లో, లేకపోతే సంబడీ లైక్స్ స్పోర్ట్స్, సో ఒక సచిన్ టెండూల్కర్ అవ్వాలి. వాళ్ళ లైక్ చేసిన సిస్టంలో, అంటే ఇప్పుడు ఏంటంటే యాజ్ ద కంట్రీ ఈజ్ గ్రోయింగ్ అండి, ఇదివరకులా కాదు, ఆపర్చునిటీస్ ఆర్ ఇమ్మెన్స్. ఓకే, మనం ఇంజనీర్ అయ్యాం అనుకున్నాం, 150,000 మంది ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ద వే ది ఎకానమీ ఈజ్ మూవింగ్ నౌ, ఇది చేంజ్ అవ్వకపోతే ఇంజనీర్స్ విల్ కమ్ యాజ్ డాక్టర్స్ అండ్ ప్యూన్స్. సో లాభమే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ అసలు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉండి వచ్చాడా, లేదా పేరెంట్స్ ఫోర్స్తో వచ్చాడా తెలియదు మనకి. అండ్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ యాజ్ ఇంజనీర్, గ్రాడ్యుయేటింగ్ యాజ్ ఇంజనీర్, అతను వచ్చి ఏం చేస్తాడో తెలియదు మార్కెట్లోకి వచ్చి. సో హీ విల్ ఎండప్ ఆర్ షీ విల్ ఎండప్ డూయింగ్ సంథింగ్ వాట్ దే డోంట్ లైక్. దాని బదులు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి, వాళ్ళకి ఇష్టం ఉన్న ఫీల్డ్లో, ఐ థింక్ దే విల్ బికమ్ వెరీ ఎంటర్ప్రైజింగ్. అది బీట్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక బిజినెస్ పెట్టాల్సిన అవసరం లేదండి, ఇండివిజువల్గా కూడా వాళ్ళు గ్రో అయ్యే ఆస్కారాలు ఉంటాయి అన్నమాట. అందుకని అది మనం సొసైటీ షుడ్ టార్గెట్ నౌ. ఎందుకంటే ఇప్పటివరకు కూడా రెండే రెండు గ్రూప్స్, ఐదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ, ఈ రెండింటిలోనే పిల్లల్ని అక్కడ కూడా గ్రైండింగ్ చేసి గ్రైండింగ్ చేసి ర్యాంకులే వాళ్ళ లైఫ్కి ఒక మెజర్మెంట్ లాగా పెట్టి దానిలోనే వాళ్ళని రుబ్బేస్తూ చెప్పుకుంటూ వచ్చి రావడం జరిగింది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ముందు విద్యా విధానంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి, తల్లిదండ్రుల ఆలోచన విధానంలోనూ రావాలి ఈ మార్పులను వస్తే తప్ప. మెయిన్గా మనలో రావాలండి, తల్లిదండ్రుల్లో రావాలి ఆ మార్పు. మనం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచితే మనం, ఇప్పుడు మీరు చూడండి మన ఇండియాలో
మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచే దానికన్నా ఏదో ఇప్పుడు టీవీల్లో ఈ ఫేర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అంటే ఒక అమ్మాయి నల్లగుంటే ఆమెకంటే ఏం ఉద్యోగం రాదంట, ఏం పెళ్ళి అవదంట సరిగ్గా అని చూపిస్తారు. అట్లాంటి ఇట్స్ ఎ వెరీ రేసిస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ అవి. సో నల్లగుంటే అంటే డిప్రెస్ అయిపోతారు పిల్లలు, నల్లగుంటంతోనే ఓ మనం నల్లగున్నామని అట్లాంటి నేర్పకూడదు సొసైటీలో. దే ఆర్ వెరీ బ్యాడ్. ఐ డోంట్ నో వై దే ఆర్ అలవింగ్ సచ్ అడ్వర్టైజ్మెంట్స్. మీరు అడ్వర్టైజ్మెంట్స్ దగ్గరికి వచ్చారు కాబట్టి చాలా దారుణమైన అడ్వర్టైజ్మెంట్స్. ఒకళ్ళు ఒక పెర్ఫ్యూమ్ కొట్టుకుని వెళ్తుంటే వాడు వెనకాల ఒక 10 మంది అమ్మాయిలు పరిగెట్టుకుంటూ వెళ్తున్నట్టుగాను చాలా దారుణమైన అడ్వర్టైజ్మెంట్సే వస్తున్నాయి. కాన్సెప్ట్ అసలు బాగాలేదు. యాడ్స్ అది డెవలప్డ్ సొసైటీలో పర్లేదండి కొంచెం. ఈ డెవలపింగ్ సొసైటీలో అడ్వర్టైజ్మెంట్స్ ఆల్సో క్యాచీగా ఉంటాయి కదా బాగా. సో ఈ యంగర్ జనరేషన్కి అది బాగా అపీలింగ్ ఉంటుంది. సో వాళ్ళు దే గెట్ క్యారీడ్ అవే బై దీస్ థింగ్స్. అది మనం కంట్రోల్ చేయాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, మనకి రాష్ట్ర విభజన జరిగింది. అది వ్యాపారం చేసుకోవాలి, పరిశ్రమలు స్థాపించుకోవాలి, అభివృద్ధిని కాంక్షించాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక పెద్ద ఇబ్బంది ఇక్కడ ఈ రోజున. అంటే ఒకటండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అన్ఫార్చునేట్ కండిషన్స్లో రాష్ట్రం విడిపోయింది. విడిపోవటానికి సమన్యాయం అనేది జరగలేదండి. మీరు గనక ఆ యాక్ట్ చూస్తే క్లియర్గా దాంట్లో చాలా బయాస్డ్ యాక్ట్ అది. సింపుల్ ఏంటంటే డివైడ్ చేస్తామని ఇప్పుడు కాదు కదండి, 10 ఏళ్ళ నుంచి జరుగుతుంది ఉద్యమం. 2009 డిసెంబర్ 9 డిక్లేర్ చేశారు అప్పుడే. సో అప్పటి నుంచి తీసుకున్నా కూడా 4 ఏళ్ళు టైం ఉండింది సరైన డాక్యుమెంట్ తయారు చేసుకోవటం. మన లీడర్స్ని కూడా బ్లేమ్ చేయాలండి. ఇప్పుడు సీమాంధ్ర లీడర్స్ చాలామంది సమైక్యం సమైక్యం అని చెప్పి సమన్యాయం గురించి మాట్లాడకుండా వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా అంతా తెలంగాణలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది ఏముంది దాని మీద చూపించారు. కానీ సమైక్య ఆంధ్ర లీడర్స్ అంటే సీమాంధ్ర లీడర్స్ అంతేగాని ఆంధ్రలో ఏమి డిఫిషిట్ ఉంది, సీమాంధ్రలో ఏమి డిఫిషిట్ ఉంది, అవన్నీ యాక్ట్లో పెట్టాలి. పొరపాటున ఒక 10% ఛాన్స్ ఉంది వచ్చేది స్టేట్ ఫామ్ అయ్యేది అని అనుకుని కూడా ఆ 10% కూడా వాళ్ళు ఇంపార్టెన్స్ చూపించాలి. ఇప్పుడు ఏం జరిగిందండి, హైదరాబాద్ నుంచి రెవెన్యూస్ షేరింగ్ లేదు. ప్రాపర్గా పవర్ ఉందా అను పవర్ ఉందా అంటే 60% ఆఫ్ ద పవర్ దరిదాపు పీపీఏలు తెలంగాణకు కూడా ఇచ్చేసేయాలి. అంటే యాజ్ ఈజ్ వేరీస్గా చేయాలన్నారు. బట్ అదే అప్పులకు వచ్చేటప్పటికి 1.8 lakh crores అప్పు ఉంటే దాన్ని పాపులేషన్ వైజ్ డివైడ్ చేయమన్నారు. అంటే 60% ఆంధ్ర వాళ్ళు కట్టుకోవాలి, సీమాంధ్ర వాళ్ళు 40% తెలంగాణ. మీరు ఇప్పుడు ఇవాళ కనుక బడ్జెట్ చూస్తే ఇది తెలంగాణలోనే పాజిటివ్ బడ్జెట్, ఆంధ్రాలోనే డిఫిషిట్ బడ్జెట్. సో ఇవన్నీ మీరు గమనిస్తే ప్రాపర్గా జరగలేదండి. ఇంకా ఆశ్చర్యమైన ఇదేంటంటే హైదరాబాద్ని క్యాపిటల్ 10 ఏళ్ళ కింద ఉంచుతామని అంటాం. రాజ్యసభలో మీరు ఆ రోజు అబ్జర్వ్ చేశారు లేదు, కొంతమంది కాగితాలు పట్టుకున్నారు, కొంతమంది మైకులు ఎరగొడుతున్నారు, కొంతమంది సరే లోక్సభలో ఇంకా చాలా ఘోరాలు జరిగినాయి. రాజ్యసభకు వచ్చేటప్పటికి లైవ్ చూపించారు. ఒక మనిషి ఏమో ఏదో ఒకటి చేయండి న్యాయం అని ఆయన స్పీచ్లు ఇస్తుంటే ఒక ఆయన పేపర్ పట్టుకుని ఒక రాజ్యసభ ఎంపీ ఆయన చదువుతున్నాడు హైదరాబాద్ని యూటీ చేయాలంటాడు. అరే నువ్వు సీమాంధ్ర లీడర్వా, హైదరాబాద్కి లీడర్వా నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్ని యూటీ చేస్తే యూనియన్ టెరిటరీ చేస్తే ఇక్కడ ఉన్న 20 లక్షల మందో 30 లక్షల మందో సీమాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నావా నువ్వు, వాళ్ళకి ఏం బాగుండదండి. యూటీ చేస్తే ఇమీడియట్గా తెలంగాణ ఆంధ్ర డివిజన్ బాగా ఎక్కువ అవుతుంది. మరి అక్కడ సీమాంధ్ర డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నావా నువ్వు. ఇవాళ ఆయన వెళ్ళి నేను సీమాంధ్ర లీడర్ని అంటున్నాడు. యూటీ చేస్తే ఏమవుతుందండి, ఎడారు అవుతుంది అటు పక్క. సో అది ఆయన గమనించకుండా యూటీ చేయాలంటాడు. చివరికి ఏదో చాలా మనకు బెనిఫిట్ చేసినట్టు హైదరాబాద్ని 10 ఏళ్ళు క్యాపిటల్గా ఉంచుతామంటున్నారు. జరిగేది ఏంటంటే అక్కడ కూలీ నాలీ చేసుకున్నవాడు 1 కిలో బియ్యం కొన్నా, 1 సబ్బు కొన్నా, లేకపోతే తినటానికి ఏదన్నా కూరల కోసం టమాటోలు కొన్నా దాని మీద పడే ట్యాక్స్లు దరిదాపు 2,000 కోట్లు ట్యాక్స్ ఇక్కడ మన హెడ్ క్వార్టర్స్ ఇక్కడ అంటే క్యాపిటల్ ఇక్కడ రన్ చేయడానికి మన ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మన మిగతా వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళందరికీ మనం పే చేయాలండి. మనం 2,000 కోట్లు మనం ఇక్కడ స్పెండ్ చేయాలి ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ 2,000 కోట్లు ఇక్కడ స్పెండ్ చేస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఇక్కడ సుఖంగా స్కూళ్ళకి వెళ్ళి ఓకరిజ్జులకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉండి వాళ్ళు సుఖపడతారు. అక్కడ కూలి నాలి చేసుకునేవాడు అట్లా సఫర్ అవుతుంటాడు. ఈ స్వర్గం మరి ఈ 20 ఏళ్ళు 60 ఏళ్ళు ఎందుకు డెవలప్ చేయలేదు సీమాంధ్రని?
అలా అదేవిధంగా హైదరాబాద్ను వదిలేసి మిగతా ప్రాంతాలు, తెలంగాణలో ఎందుకు డెవలప్ చేయలేదు, ఆదిలాబాద్ ఎందుకు చేయలేదు, ఖమ్మం ఎందుకు చేయలేదు, ఇవన్నీ ఎందుకు చేయలేదండి? మీరు కనుక అబ్జర్వ్ చేసి చూస్తే మొత్తం మన 11th ప్లాన్లో, కొంతవరకు 12th ప్లాన్లో మన ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ గ్రోయింగ్ ఎట్ 12% అండి. ఈ మధ్యకాలం బాగా పడిపోయింది, 5% అట్లా వచ్చేసింది, బికాస్ కంట్రీ కూడా పడిపోయింది 4.5%కి. సో జీడిపి గ్రోత్, సో ఈ 12% గ్రోత్ ఒక పక్కన మనం పెట్టి చూస్తే ఓ రాష్ట్రం చాలా బాగా డెవలప్ అవుతుంది అనుకున్నామండి. బట్ ఎనలైజ్ చేసి చూడండి, విశాఖపట్నం పక్కన పెడితే మిగతా అదర్ దెన్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్, విశాఖపట్నం కూడా 7% గ్రో అయిందండి, మిగతా ప్రాంతం అంతా 4-5% గ్రో అయిందండి. 4-5% గ్రో అవటం అంటే జస్ట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉంటే చాలండి అది. సో మనం అసలు ఏమీ గ్రో అంటే గవర్నమెంట్ మూలాన గ్రోత్ కాదు, అది ఆటోమేటిక్గా గ్రో అయినట్టు, అది అది న్యాచురల్ కోర్సులో గ్రో అయినట్టు. సో ఇప్పుడు దాకా ఎందుకు అంటే హైదరాబాద్నేమో 20%లో గ్రో చేశారు, మిగతా ప్రాంతాలేమో ఇంక్లూడింగ్ అదర్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ 4-5% గ్రోత్లో ఆపేశారు. సో ఎంత అన్యాయం అండి ఇది. సడన్గా ఇప్పుడు వచ్చేయమంటున్నారంటే మీ మొత్తం సీమాంధ్రనే మేము 20%లో గ్రో చేస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. అంత ఈజీ కాదు అది. ప్లస్ ఇంకోటి మాట్లాడే తీరు కూడా ఎలా ఉందంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తాం అని అంటున్నారు. ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ రావు. మీరు మరి యుఎస్ నుంచి అనండి వారు? లేదండి, ఇక్కడ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ డెఫినెట్గా హైదరాబాద్ నుంచి మూవ్ అవ్వండి. ఎక్కడికి ఇదివరకు ట్రై చేశారు, ఇక్కడ పీక్లో ఉన్నప్పుడు యాజిటేషను, ఇక్కడ అసలు జరగనప్పుడు అంటే పవర్ కట్స్ ఉండి యాజిటేషన్ ఉండి సరిగ్గా జరగనప్పుడు కూడా వైజాగ్ షిఫ్ట్ చేద్దామని ట్రై చేశారండి, కుదరలేదు అది. అప్పుడు అలాంటి సమయంలోనే కుదరనప్పుడు ఇంత కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ విల్ బి వెరీ పీస్ఫుల్ ప్లేస్. ఈ సమయంలో హైదరాబాద్ లాంటి మ్యాగ్నెటిక్ ప్లేస్లో ఐ డోంట్ థింక్ ఎనీ సాఫ్ట్వేర్ గైస్ విల్ మూవ్. అండ్ న్యూ సాఫ్ట్వేర్ వాళ్ళు రారండి ఇప్పుడు, ఎందుకంటే ఉన్న సాఫ్ట్వేర్ వాళ్ళే బాగా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. చూస్తున్నాం మనం బ్యాలెన్స్ షీట్స్ కూడా ఈ మధ్య చూసాం మనం, ప్రాఫిట్స్ కూడా ఇన్ఫోసిస్ది వాళ్ళందరిది 25% గ్రో అవటం. అన్ని అంత కంఫర్టబుల్గా ఉన్నప్పుడు వై షుడ్ దే మూవ్ టు అదర్ ప్లేసెస్? దే ఆర్ దేర్ ఇన్ ఆల్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ ద కంట్రీ అండ్ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్లో కూడా మీరు చూస్తే యూఎస్లో అక్కడ కూడా కోడింగ్ గీడింగ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఓవర్ టైం మనకి వర్క్స్ కూడా తగ్గుతాయండి, అమెరికా నుంచి యూరప్ నుంచి వచ్చే వర్క్స్ కూడా మనకు తగ్గుతాయి. యాజ్ దేర్ ఎకానమీ స్టార్ట్ ఇంప్రూవింగ్ మనకు కొంచెం వర్క్స్ రావాలి కానీ తగ్గుతాయి. అదేవిధంగా మరి చైనా ఇంప్రూవ్ అవుతుంది, ఇవన్నీ కూడా కాంపిటీషన్స్ కూడా మనకి ఇంటర్నేషనల్గా పెరుగుతున్నాయి. సో సాఫ్ట్వేర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఏదో కొంతమంది ఇండస్ట్రీస్లు కూడా విచిత్రంగా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నారు. అది ఏంటంటే వాళ్ళకి తెలిసింది అదే కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు. ఆ యాత్రలు ఈ యాత్రలు అని పెట్టుకుని వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్టు ఇలా తిరిగి మనుషుల్ని మోపజెపెట్టడం. అయితే బ్లూ కాలర్ జాబ్స్ డెవలప్ చేయాలండి. సీమాంధ్రకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. స్వాట్ అనాలిసిస్ చేసి చూస్తే కనుక మీరు పాజిటివ్స్ చాలా ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి, పాజిటివ్స్ చాలా ఉన్నాయి. కోస్టల్లో దరిదాపు 900 పైచిలుకు కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంటాం. సో అది టూరిజంకి పనికి వస్తుంది, ఫిషరీస్కి పనికి వస్తుంది, పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయొచ్చు. తర్వాత నేషనల్ హైవేస్ వెళ్తున్నాయి, అదేవిధంగా డెవలప్డ్ సిటీస్ ఉన్నాయి, రీజనబుల్లీ డెవలప్డ్ సిటీస్ అండ్ టౌన్స్ ఉన్నాయి, స్ప్రెడ్ ఓవర్గా ఉంది, గ్రోత్ సెంటర్స్ ఉన్నాయి చాలా చోట్ల. పెట్రోకెమికల్ పీసీపీఐఆర్ అని, కేజీపీజీ అని, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని, నాలెడ్జ్ సెంటర్స్ అని, ప్లస్ ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ 100,000 ఎకరాలు గవర్నమెంట్ చేతుల్లో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కంట్రోలు ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయి. కాకినాడ ఎస్సీజెడ్ తీసుకోండి మీరు, లేకపోతే వ్యాన్ పిక్ తీసుకోండి, లేకపోతే శ్రీ సిటీ తీసుకోండి, అటు లేపాక్షి తీసుకోండి, ఇటు కృష్ణపట్నం దగ్గర ల్యాండ్స్ తీసుకోండి, శ్రీకాకుళం సైడ్ ల్యాండ్స్ తీసుకోండి, అన్నీ తీసుకుంటే ల్యాండ్ బ్యాంక్స్ 100,000 ఎకరాల పైచిలుకు గవర్నమెంట్ చేతుల్లో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉంది. ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఇది కాక చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ దగ్గర పెట్రోకెమికల్ యూనిట్ దరిదాపు 3.5 lakh crores పెట్టాలని ఉంది అక్కడ. అది మరుగున పడింది, అది తీయాలి బయటికి. రామాయణపట్నం దగ్గర ఆ దరిదాపుల్లో ఒక పోర్టు, సెంట్రల్ గవర్నమెంట్ పోర్ట్ ఒకటో రావాలి మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ పోర్ట్ లాగా. తర్వాత ఎన్టీపీసీ బిహెచ్ఎల్ యూనిట్ చిత్తూరులో రావాలి. మళ్ళీ స్టీల్ ప్లాంటు ప్రామిస్ చేశారు అనంతపూర్లో పెడతామని. సో అక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది కాక విండ్ అండ్ సోలార్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనంతపూర్లో, కర్నూలులో, కడపలో. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేసుకోవచ్చు, మనకు పోర్ట్స్ ఉన్నాయి, చెన్నై క్లోజ్గా ఉంది, కృష్ణపట్నం పోర్ట్ బాగా డెవలప్ అయింది. సో ఇలా మనం తీసుకుంటే స్వాట్ అనాలిసిస్ చేస్తే చాలా వండర్ఫుల్ ప్లేస్ అండి ఇది. యాక్చువల్లీ మేము సిఐఐలో, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్లో మేము రీసెర్చ్ చేస్తే తెలుసుకుంది ఏంటంటే సీమాంధ్ర డెవలప్మెంట్ని ప్రాపర్గా డెవలప్ చేస్తే
ఇట్ విల్ యాడ్ టు 1% గ్రోత్ ఆఫ్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు 4.5 ఉంది, ఉట్టి సీమాంధ్ర మీద కాన్సన్ట్రేట్ చేస్తే 1% ఈజీగా పెంచేసేయచ్చు మన జీడిపి గ్రోత్. అంటే ఎంత ఆపర్చునిటీస్ క్రియేట్ చేయవచ్చో చూడండి. దాని మీద ఇప్పుడు మొదలు పెడితే మనం విదిన్ నెక్స్ట్ 5 ఇయర్స్ ప్లాన్ వేయాలండి. మాస్టర్ ప్లాన్ వేసి స్వాట్ అనాలిసిస్ చేసి వీటిలో కావాల్సింది ఉందండి. పోర్ట్స్ యాక్టివేట్ చేయాలి, రోడ్స్ కొంచెం స్ట్రెంగ్థెన్ చేయాలి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మనకి 4 ఆపరేటింగ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, చాలా స్ట్రిప్స్ ఉన్నాయి ఇంకా, అటన్నిటిని చేయాలి. 3 మనం వీహ్ టు మేక్ ఇట్ ఇన్ టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. వీటన్నిటికి కూడానండి డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంత అవసరం లేదండి. వీటిని బూట్ ప్రాజెక్ట్స్ కింద కూడా డెవలప్ చేయొచ్చు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద వీటిని అన్నింటిని డెవలప్ చేయొచ్చు. ఇది కాక మోడీ గారు మొన్న చెప్పారు, ఎట్లయితే ఎన్డీఏలో గోల్డెన్ క్వార్టర్ లేటర్లు ఉందో రోడ్డు, ఈసారి హీ వాంట్స్ టు బుల్లెట్ ట్రైన్స్. మీరు కనుక ఆ మ్యాప్ చూస్తే ఆ బుల్లెట్ ట్రైన్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ ఒరిస్సా టు చెన్నై త్రూ కోస్టల్ ఆంధ్ర. సో ఆ కోస్టల్ కారిడార్ అనేది కనుక డెవలప్ చేస్తే లెఫ్ట్ సైడ్ అంతానేమో పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, టూరిజం డెవలప్ చేసుకోవచ్చు. పైనుంచి కిందకు వస్తుంటే నార్త్ నుంచి సౌత్ కి, ఒరిస్సా నుంచి మనం చెన్నై వెళ్తుంటే ఆ రోడ్డు మీద కొత్తది, అంటే నేషనల్ హైవే 9-5 కాదు, ఇంకొక కొత్త కోస్టల్ కారిడార్. దాని పక్కనే కూడా మళ్ళీ మనం వీ కెన్ డెవలప్ ఒక ఎక్స్ప్రెస్ వే. సో బుల్లెట్ ట్రైన్ వస్తాయండి, శ్రీకాకుళం నుంచి నెల్లూరుకి వీ కెన్ రీచ్ ఇన్ 5 అవర్స్. సో ఎకానమీ కూడా బాగా డెవలప్, ఇలాంటి స్టిమ్యులస్ ప్యాకేజెస్ అన్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే, కానీ ఇంతగా దృష్టి పెట్టి చేసేటువంటి నేతలు కావాలి. ఎందుకంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ అంటేనే ఎంటర్ప్రెనర్స్కి ఒక పుట్టిల్లు లాంటిది. నిజంగా ఎంతమంది ఎంటర్ప్రెనర్స్ దేశవ్యాప్తంగా వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలకి ఉన్నటువంటి తేడా ఏంటి సార్? గుజరాత్ వెళ్ళిపోయి చేసుకుంటున్నారు, మొన్న ఉత్తరాఖండ్లో కూడా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి చేసుకుంటున్నారు, చాలా చోట్లకు వెళ్ళి తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ ఉత్తరాఖండ్ వెళ్ళి చేసుకోవటం ఏముందండి, ఆఫ్రికా వెళ్ళి చేసుకుంటున్నారు. ఎక్కడ అసలు మన గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఇప్పుడు చైనీస్ ఆఫ్రికాలో వచ్చారంటే ఫుల్ చైనీస్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. మన ఎంటర్ప్రెన్యూర్స్కి ఎస్పెషలీ తెలుగు వాళ్ళకి అసలు ఏమీ సపోర్ట్ లేదు. పైసా కూడా లేకుండా వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన చాలా మంది తెలుగు వాళ్ళు. సో తెలుగు వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్షిప్ క్వాలిటీ ప్రాబ్లం కాదు, మనకు మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ అవర్ పొలిటీషియన్స్ అండి. నేను ఒక మర్రి చెట్టు కింద నేను క్యాపిటల్ పెడతాను, నా అసెంబ్లీ పెడతాను, ఏ అక్కడ కూలి పని చేసుకునేవాడు 42 డిగ్రీలో ఉండొచ్చు, కానీ మన ఎమ్మెల్యేలు ఎంపీలు మట్టుకు ఏసీ రూముల్లో ఉండాలా? మర్రి చెట్టు కింద చేయమనంటే సమ్మరు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ కోసం సమ్మర్లో తిరుగుతున్నారు కదండి వాళ్ళు గెలవటానికి. మరి పార్లమెంట్ అసెంబ్లీ పెడదాం మనం, మర్రి చెట్టు కింద పెడదాం, ఏం తప్పేంటి? వాళ్ళు సోషల్ సర్వీస్కి వచ్చారు కానీ వాళ్ళు ఏం పెద్ద కంఫర్ట్ కోసం రాలా. పాలిటిక్స్ అంటేనే సోషల్ సర్వీస్ అండి, సాక్రిఫైస్ చేస్తేనే రమ్మానండి. దాంతో ఏదో ఒక గన్మెన్ పక్కన నుంచి ఉంటాడు, నాకు 2 గుండీలు షర్టు తీసి నేను తిరుగుతాను రోడ్ల మీద, నేను ఒక నా చుట్టూతో 10 మంది ఉంటారు నా కులం వాళ్ళు నా మతం వాళ్ళు అని అనుకుంటే చాలా తప్పు. పొలిటీషియన్ అనేవాడు సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చాను అనుకుని ముందల మర్రి చెట్టు కింద అసెంబ్లీ పెడతానని అనండి. అసలు ఇక్కడ నేను జూబ్లీ హిల్స్ వదిలేసి ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా మన వాళ్ళు అంటే సీమాంధ్ర వాళ్ళు ఇక్కడ జూబ్లీ హిల్స్ వదిలేసి వాళ్ళ ఫ్యామిలీస్తో అక్కడ మూవ్ అవుతారా? ఎందుకు వీళ్ళు ఇక్కడే ఉండాలి? అసలు నాకు మనకి ఏ విధంగా హైదరాబాద్ సంబంధం? చేసిన పని చాలా చేశారు, చాలా నష్టం చేశారు మన దేశానికి, మన మన రాష్ట్రానికి. వీళ్ళు కూర్చుని సమైక్యం సమైక్యం అని చెప్పి అసలు పట్టించుకోకుండా మొత్తం యాక్ట్లోనే ఏ పాయింట్ మనకి ఇంక్లూడ్ చేయకుండా ఆఖరికి 1956కు ముందల ఏదైతే ఆంధ్ర ఉండిందో, ఏది మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయిన ఆంధ్ర ఉండిందో, వాంచు కమిషన్ గురించి చెప్తానన్నారు మీరు, యా దాంట్లో వాంచు కమిషన్ రిపోర్ట్ అని ఉంది. ఆయన జస్టిస్ వాంచు గారితో ఒక రిపోర్ట్ రాయించారు 1953లో. దాంట్లో కనుక చూస్తే మీరు బోర్డర్ కమిటీ అని ఉంది, దాని ప్రకారం ఉండే ఏరియా కూడా మనకు రాలేదు. ఎంత ఘోరం అండి ఇది, విడిపోయాము. విడిపోయినప్పుడు 1956కు ముందులో అన్న ఆంధ్ర అన్న రావాలి కదా, 1953లో మనం విడిపోయాం తమిళ మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి అక్టోబర్ 1st, 1956 నవంబర్ 1st మనకి ఏపీ ఫామ్ అయింది తెలంగాణని ఇంక్లూడ్ చేసి. విడిపోయినప్పుడు ఆ మొత్తం ఏరియా మనకు రావాలి కదా, అది వచ్చి ఉంటే భద్రాచలం డివిజన్ వచ్చేది, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ వచ్చేది, నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్యాంక్ వచ్చేది, కర్నూలుకి నున్ను గుంటూరుకి. అది లేకుండా చేశారు, అది కూడా ఫైట్ చేయలేదు, ఒక్క ఇష్యూ మీద ఫైట్ చేయలేదండి అసలు.
గాలికి వదిలేశారు అండ్ వీళ్ళు ఇంకా మళ్ళీ హైదరాబాద్ లో 10 ఏళ్ళు ఉంటారంట. 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేస్తారు, వాళ్ళు రిటైర్ అవుతారు, అంతా ఇక్కడే సెటిల్ అవుతారు. ఇంకా అది ఎప్పుడు డెవలప్ అవుతుందండి ఆంధ్ర? దేని గురించి మాట్లాడలేదు. రేపు వద్దున తలెత్తిపోయే సమస్యలు చాలా ఉన్నాయి. మీరు ఇందాక చెప్పారు డెఫిషిట్ బడ్జెట్ తోటి స్టార్ట్ అవుతుంది సీమాంధ్ర ప్రాంతం అని చెప్పి. ఎంత డెఫిషిట్ అంటే ఫస్ట్ ఇయర్ సాలరీస్ పే చేయడానికి డబ్బులు లేవు మన దగ్గర. మరి ఇలాంటి వాళ్ళు రుణమాఫీలు చేస్తాము, రైతులు రుణమాఫీలు చేస్తాము, డ్వాక్రా రుణమాఫీలు చేస్తాము, ఇంకా ఉచిత పథకాలు అని చెప్పి చెప్తున్నారు. ప్రజల్లో ఉండాలండి, ప్రజలకు బుద్ధి ఉండాలి. వచ్చి మాట్లాడినప్పుడు ఎలా చేస్తావని అడగాలి, ఎలా చేస్తావు నిలబెట్టి అడగాలి. ఎలా చేస్తావు బాబు చెప్పు, నువ్వు ఎలా చేస్తావు చెప్పు, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, ఏది డబ్బు, ఏది గాలికి పుట్టదు కదండి, గాలికి రాదు కదా డబ్బు, చెట్లకు పుట్ట కాయదు కదా డబ్బు. ట్యాక్సెస్ తీసుకోండి. ఇప్పుడు ఇండస్ట్రీ మీరు అక్కడికి మూవ్ అవ్వాలంటే కొంత ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలి, మాక్సిమం ఏరియా కావాలి. ఎవరన్నా వర్క్ చేస్తున్నారా దాని మీద? ఏ ఏరియాలో మనం ట్యాక్స్ బెనిఫిట్స్ తీసుకోవాలి? మొత్తం రాష్ట్రానికి ఇవ్వరండి. మీకు బద్దీ హిమాచల్ ప్రదేశ్ లో బద్దీ, హరిద్వార్ లో ఉత్తరాఖండ్ లో హరిద్వార్ లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చారు. ఏది ఎక్సైజ్ డ్యూటీ 10 ఏళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ 5 ఏళ్ళు. వీటిలో వాల్యూ ఎడిషన్ ఉంటేనే కుదురుతుంది. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ ఇన్పుట్ మీద లేదు, అవుట్పుట్ మీద ఉంది ఎగ్జామ్షన్. సో ఆ బెనిఫిట్స్ మనం పొందాలి అంటే వాల్యూ ఎడిషన్ ఎక్కువ ఉండాలి. సో ఆ వాల్యూ ఎడిషన్ ఉండే ప్రోడక్ట్స్ ఏంటి, అది ఏ ఏరియా అని. ఇప్పుడు మీరు బద్దీలో చూస్తే ఆఖరికి సర్వే నెంబర్స్ కూడా ఇచ్చారు. ఈ పర్టికులర్ సర్వే నెంబర్స్లోనే మీరు పెడితే మీకు ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నారు. మొత్తం రాష్ట్రానికి ఇలాదు, హిమాచల్ ప్రదేశ్ మొత్తానికి ఇలేదండి. అది చిన్న రాష్ట్రం, మనది చాలా పెద్ద రాష్ట్రం. మన గుజరాత్ అంత రాష్ట్రం. గుజరాత్లో 26 ఎంపీస్ ఉంటే మనకు 25 ఎంపీస్ ఉంటున్నారు. సో తక్కువ రాష్ట్రం ఏం కాదు, ఇది మేనేజ్ చేయటం అంత ఈజీ ఏం కాదు. కోస్ట్ లైన్ ఉంది, అన్నీ ఉన్నాయి, మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ద ఓన్లీ డిసడ్వాంటేజ్ ఐఎమ్ సీయింగ్ ఈజ్ లీడర్షిప్, ల్యాక్ ఆఫ్ లీడర్షిప్. ప్రజలు కూడా మేల్కోవాలి. ప్రజలు మేల్కొని నువ్వు అడిగే తప్పు అని చెప్పి అడగగలగాలి. నీ కులం మూలానో లేకపోతే నీ రిలీజన్ మూలానో నువ్వు క్వశ్చన్ చేయకూడదు. ఈ మావాడు కాబట్టి నేను ఎంబ్రాస్ చేయను నేను అని అనుకోకూడదు. నువ్వు ముందలు చెప్పరా బాబు, ఎలా చేస్తావు చెప్పు, నువ్వు నా రీజన్ ఎలా డెవలప్ చేస్తావు చెప్పు. అదే ఫోకస్ ఉండాలండి. ఈ 1000 రూపాయలు 2000 ఎలక్షన్స్లో ఇచ్చే తీసుకోమనండి, తీసుకోమని. ఆడికి డబ్బులు ఎక్కువ ఆడిస్తుంటే తీసుకోవచ్చు, ఓటు మటుకు మంచి ఆడికేయమనండి చాలండి. యువతరానికి అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు జాబ్స్ లేని పరిస్థితి. అక్కడ చదువులు పూర్తయి ఉద్యోగాలకు వెళ్ళాలి అనుకుంటే జాబ్స్ లేని పరిస్థితి. కేవలం బ్రతకాలి అంటే ఉద్యోగం మాత్రమే చేయక్కర్లేదు. అలాగే ఎంటర్ప్రీనర్ క్వాలిటీస్ ఉన్నటువంటి ప్రాంతం అది సీమాంధ్ర ప్రాంతం. అలాంటప్పుడు అలాంటి వారికి కొంతమందికి అసలు తెలియదు అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటున్నాయి, ప్రభుత్వం వారు ఎలా ఆదుకుంటారు వీళ్ళని, ఎలాంటి సహాయాలు అందిస్తారు ఫస్ట్ వ్యాపార రంగంలోకి రావాలి అని. అంటే మీరు ఒక వ్యాపారవేత్తగా మీరు అనుభవించినటువంటి మీ జీవిత అనుభవాల నుంచి వారికి ఏం సలహాలు ఇస్తారు? దానికి వెళ్ళబోయే ముందులో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి. చెప్పండి. మనం చాలామంది పొలిటీషియన్స్, ఈవెన్ కొంతమంది బిజినెస్ మెన్ కూడా విచిత్రంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని అక్కడ పెడతాము అని అంటున్నారు. ఎందుకు పెడతాం అంటున్నారు? అక్కడ ఉద్యోగాలు వస్తాయనా? ఇప్పుడు మైక్రోసాఫ్టే ఉందండి హైదరాబాద్లో, మైక్రోసాఫ్ట్ ఉంది. ఆ మైక్రోసాఫ్ట్లో రేపు పనిచేయబోయే వాళ్ళు, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు, రేపు పనిచేయబోయే వాళ్ళు ఓన్లీ తెలంగాణ వాళ్ళే ఉంటారు అనుకుంటున్నారు వీళ్ళు. అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు, ఒరియా వాళ్ళు ఉంటారు, మహారాష్ట్రియన్స్ ఉంటారు, ఎవరు ఆపలేరండి వాళ్ళని. ఒకవేళ మైక్రోసాఫ్ట్ ఎండీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఓన్లీ మా ప్రాంతం వాళ్ళనే తీసుకోవాలి, ఇక్కడ ఉన్నావు కాబట్టి హైదరాబాద్లో అని గనక ఏదన్నా పొలిటీషియన్ అంటే ఎంత ఖర్చు పెట్టి ఉంటారండి? ఒక 2000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు ఆ బిల్డింగ్ మీద. ప్యాకప్ అంటాడు, సాయంత్రానికల్లా ఇక్కడి నుంచి గురుగావం మార్చేస్తారు. వాళ్ళని ఇరిటేట్ చేస్తే సాయంత్రానికి ప్యాకప్ అంటారు. పెద్ద కష్టమేం కాదండి, ఎక్విప్మెంట్ తీసుకెళ్ళటం కష్టం కానీ ఒక పవర్ ప్లాంట్ని షిఫ్ట్ చేయలేం కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీని షిఫ్ట్ చేయడం అనేది గంటలు ఇది వాళ్ళు తలుచుకుంటే వార్ ఫుటింగ్లో మూవ్ చేసేస్తారు. ఓ నెలలో మొత్తం ప్యాకప్ ఫినిష్, సినిమా షూటింగ్ లాగానే. ఏముందండి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీకి ఒక 2000 కోట్లు రైట్ ఆఫ్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు వాళ్ళకి. ఒక రోజు ఎర్నింగ్స్ అయ్యి వాళ్ళకి పెద్ద కష్టం కాదు. అందుకని అది ఎవరు చెప్పరండి. వెళ్ళి ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళి నువ్వు ఈ మా వాళ్ళనే తీసుకోవాలని చెప్పరు. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అక్కడ రావాల్సిన అవసరం లేదు, అదే విధంగా ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీ రావాల్సిన అవసరం లేదు. వాట్ వీ నీడ్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ అక్కడ రావాలని అనుకోవాలి. ఎందుకంటే అవి మూవ్ అవ్వవు కాబట్టి, అవి బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేస్తాయి కాబట్టి. ఒక్కొక్క వైట్ కాలర్ జాబ్కి 4 బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. సేమ్ తెలుగు వాళ్ళు
ఎవరైతే అక్కడ ఉన్నారో సీమాంధ్ర వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ జాబ్స్ వెల్కమ్ చేస్తారండి ఇఫ్ దే ఆర్ ఎఫిషియెంట్. ఇవాళ ఎలా వస్తున్నాయో సేమ్ జాబ్స్ రేపు కూడా వస్తాయి. ఏమి జాబ్స్ అనే ఆపర్చునిటీ అనే తగ్గవు. సాఫ్ట్వేర్ కంపెనీస్ మనం మూవ్ చేయక్కర్లేదు, మూవ్ చేయటానికి కూడా ఒప్పుకోరు ఇన్వెస్టర్స్. మన తెలుగు వాళ్ళకే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళని మూవ్ చేయమనండి చూద్దాం. మూవ్ చేయరు వాళ్ళు, సీమాంధ్ర వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు మూవ్ చేయరు. ట్రై చేస్తారు, చేసి ఇక్కడ కుదరట్లేదని చెప్తారు. మొన్న అయింది కదా వైజాగ్ మూవ్ చేస్తామన్నారు, ఎప్పుడైతే స్క్వేర్ ఫుట్కి 25 రూపాయలకి హైదరాబాద్ పడిపోయిందో ఫుల్లీ ఛార్జ్డ్ వన్ స్పేస్, అందరు మళ్ళీ ఇక్కడ మూవ్ అయిపోయారు. ఎవరు మేము వెళ్ళాం అక్కడికన్నారు. ఇక్కడ ఇకోసిస్టమ్ ఉంది, ఏదో సూట్ అయింది. ఇక్కడ ఒక టైంలో కష్టపడ్డారు, మన ప్రభుత్వం తీసుకొచ్చారు. ఇక దీని గురించి ఎక్కువ ఆలోచించకూడదండి. ఎక్కువగా మనం ఆలోచించాల్సింది బ్లూ కాలర్ జాబ్స్. ఇంతకు మీరు చెప్పారు చూసారా, అవి ఆలోచించాలి. మన పిల్లలకు కూడా మనం చెప్పాలండి, ఎండలో పనిచేయమని చెప్పాలి, ఏసీ రూముల్లోనే ఉండమని. ఉంటే సోంబేరులాగా తయారవుతారు, నడుము నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, తొందరగా 45 ఏళ్ళకల్లా వీక్ అయిపోతారు. అట్లా కాదు, వాళ్ళు కష్టపడి పనిచేయాలి, 8 గంటలు ఎండలో ఉంచోగలగాలి. అప్పుడు ఎవడండి ఆఖరికి ఊర్లో వ్యవసాయం చేద్దామంటే ఎవడో ఎండలో నిలబట్టలేదు. అసలు కూలి వాళ్ళు కూడా దొరకట్లేదు అక్కడ. అసలు ఎండలో నిలబట్టడానికి ఎవరు తట్టుకోవట్లేదు. తట్టుకోకపోతే వీక్ జనరేషన్ అయిపోతాం మనం. మనం మన మన తాతలు వాళ్ళు పనిచేయలేదా, నాన్నలు తాతలు, మనం ఎందుకు పనిచేయలేము? సేమ్ బ్లడ్ కదా, సేమ్ జీన్సే కదా. అది గారాబంకి ఎక్కువైపోయింది. మరి ఈ పొలిటీషియన్స్ ఓ గారాబం చేస్తున్నారు, ఎన్ఆర్జీ అని అదని ఇదని ప్రజల్ని. సార్, కార్యక్రమానికి టైం కూడా అయిపోవచ్చింది. చాలా వివరాలుగా మీరు చాలా విషయాల మీద మాకు వివరణ ఇచ్చారండి ఈరోజు కార్యక్రమంలో. కొత్తగా వ్యాపారంలోకి రావాలి అనుకునే వారికి సలహాలు ఇచ్చారు. అలాగే ఒక రంగమే కాదు, కేవలం పరిశ్రమలు అంటే కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, అదర్ రంగాలు కూడా చాలా ఉన్నాయి. వాటిల్లో కూడా వాటి మీద కూడా దృష్టి పెట్టాలి అని చెప్పారు. అలాగే పరిశ్రమల్ని ప్రోత్సాహకరంగా, పరిశ్రమలకి వివిధ రకాలైనటువంటి బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళని మరింతగా ముందుకు ప్రోత్సహించేటువంటి నేతల్ని ఎన్నుకోమని చెప్పారు. ముఖ్యంగా ప్రజలు ఆలోచించవలసింది ఆ రకంగా. వీటన్నిటి మీద ప్రజలందరూ కూడా దృష్టి పెట్టాలని మనం కూడా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైనటువంటి సమయాన్ని మాతో మా కోసం కేటాయించారు. అలాగే మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.